ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటిదాకా వన్ ఇయర్ అవుతుంది అనమాట వన్ ఇయర్ ని పునరస్కరించుకొని వాళ్ళు సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు అందులో చెప్పినటువంటి త్రీ లైన్స్ అయితే అవి తీవ్ర దుమారాన్ని అయితే లేపుతున్నాయి అనమాట ఇప్పటికి కూడా నన్ను కామెంట్ లో చాలా మంది అడుగుతున్నారు సలార్కి కేజీఎఫ్ కి లింక్ ఉందా భయ్యా చాలా మంది యూట్యూబర్లు లో లేదంటున్నారు కదా నువ్వైతే ఉండదంటున్నావు ఉంది అనడానికి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఆ ప్రూఫ్స్ తో వచ్చిన అనమాట ఉంటే ఎలా ఉంటది అనేటటువంటిది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి మనకి అర్థం కాటలేదు అంటే అక్కడ లేదు అని అర్థం కాదు మనం నమ్మట్లేదు అంటే అక్కడ లేదు అని అర్థం కాదు అక్కడ ఉంది కాకపోతే ఆ మూవీ టీం అనేది చేయలేదు ఎందుకు అనౌన్స్యట్లేదు అని అంటే ఉంది కాబట్టి అనౌన్స్ ఇంకా అర్థం కాలేదా యశ్వన్ గారిని చూసుకున్నట్లయితే కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత ఇప్పటిదాకా తను ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది చెప్పి మనం ఇప్పుడే మాట్లాడుకుందాం మరి ఎందుకు ఇంకో సినిమాకి తను ఒప్పుకోవటం లేదు అనేటటువంటిది మొట్టమొదటి పాయింట్ సలార్ మూవీ పూజ జరుగుతున్నప్పుడు యష్ కూడా రావడం జరిగింది మరి తను రావడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ అనమాట అండ్ మీరు వెళ్ళి గూగుల్లో సలార్ కాస్ట్ అని చెప్పి కొట్టండి ఈశ్వరి రావు కనపడుతున్నారు ఈశ్వరి రావు ఎవరు మన ఆల్రెడీ మన సలార్ యొక్క మదర్ అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇంకొద్దిగా కిందకి చూసుకున్నట్లయితే శక్తి కనపడబోతుంది తెనవరు ఫరహాన్ కేజీఎఫ్ సినిమాలో ఉన్నటువంటి ఫరహాన్ కూడా సలార్ సినిమాలో కనపడబోతున్నాడు ఇంతకన్నా హైలీ ప్రూఫ్ ఇంకేం కావాలి మీరు చెప్పండి అంటే సలార్ సినిమాలో ఫరహాన్ ఉండబోతు ఫరహాన్కి సలార్కి కి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లింక్ ఉంది అని చెప్పి నేను ఎప్పుడు నుండో ముత్తుకుంటున్నా ఉన్నా అది మాక్సిమం నిజమైంది అని చెప్పి గూగుల్ ఆల్రెడీ తెలియజేసింది అనమాట ఇక్కడ జరిగేటటువంటి స్టోరీ చాలా అంటే చాలా హార్ష్గా గా ఉండబోతుంది అనమాట ఫర్హాన్ చనిపోయాడు అన్నారు ఫరహాన్ యొక్క మొహం చూపించలేదు ఫరహాన్ నెలలో ఉన్నటువంటి లాకెట్ అయిన ఫరహాన్ ముస్లిం ఇక్కడ సలార్లో ప్రభాస్ కూడా ముస్లిం గా కనబడబోతున్నాడు ఒక అమాయకుడు రాక్షసులాగా మారిపోతే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ సలార్ యొక్క క్యారెక్టరైజేషన్ ని రూపొందించడం జరిగింది అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు చాలా చోట్ల చెప్పారు ద వైలెంట్ మ్యాన్ ఇస్ కాల్ వైలెంట్ అంటే అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తి వైలెంట్ గా మారిపోతాడు మనం ఫరహాని క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే చాలా అమాయకంగా ఉంటాడు అక్కడ చూసుకున్నట్లయితే యష్ మాటకి ఎదురు గన్ పట్టుకుంటూ పట్టుకుంటాడు కాలం అంటే కాలుస్తాడు ఈ ప్రూఫ్స్ బట్టి కూడా ఫరహానే మాక్సిమం సలార్ సినిమాలో ప్రభాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ అది జరగలేదా మాక్సిమం కేజీఎఫ్ కి మరియు సలార్ కి లింక్ ఉందనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఈ సలార్ క్లైమాక్స్ లో మాక్సిమం రాకీ బై ఎంట్రీ ఉండేటటువంటి అవకాశం కూడా ఉందనమాట ఎందుకంటే సలార్ సినిమా మైన్ కి సంబంధించింది కేజీఎఫ్ సినిమా మైన్ కి సంబంధించింది అండ్ నిన్న రిలీజ్ చేసినటువంటి సాంగ్ లో త్రీ లైన్స్ ఉన్నాయన్నమాట నైన్టీన్ సెవెంటీ వన్ నుండి నైన్టీన్ ఎయిటీ వన్ దాకా రాకీ బై ఎక్కడున్నాడు అనేటటువంటిది మెయిన్ ఫ్లాట్ లైన్ గా వాళ్ళు అడుగుతున్నారు అండ్ ఇంకోటి అంటే తన అమ్మకి ఇచ్చినటువంటి మాటను తను పూర్తి నిలబెట్టుకున్నాడా అనేటటువంటి దొరుకుతున్నాడు సో తను ఇచ్చినటువంటి ప్రామిస్ తను నెరవేర్చుకోగలుగుతాడా అనేటటువంటి లైన్ కూడా పెట్టడం జరిగింది ఇంతకు మించినటువంటి ప్రూఫ్స్ ఇంకేమి చెప్పండి ఫ్రెండ్స్ కేజీఎఫ్ త్రీ ఉంది అని చెప్పి కేజీఎఫ్ టూ లోనే మనకి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు సో ఇప్పుడు కూడా వాళ్ళు అఫీషియల్ గా చెప్పేది ఏంటి అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కేజీఎఫ్ ఉంది కానీ అది ఎలా ఉంటది ఎట్టు ఉంటది అనేటటువంటిది మేము మీకు ఫ్యూచర్ లో తెలియజేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట సలార్ మూవీ షూటింగ్ అయితే అయిపోయింది రాకీ బై సలార్ సెట్స్ లో కూడా వెళ్ళాడు అని వార్తలు కూడా వచ్చాయి కొన్ని కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి దీన్ని బట్టి నేను చెప్పేది ఒకటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సలార్కి మరియు కేజీఎఫ్ కి లింక్ ఉంది అనమాట ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి ఒకే స్క్రీన్ మీద రెబల్ స్టార్ ఒకే స్క్రీన్ మీద రాక్ స్టార్ కలిపి నిలబడినట్టయితే ఏ విధంగా ఉంటుంది దానికి తగ్గట్టు ప్రశ్న తిల్ గారి డైరెక్షన్ ఫ్రేంజ్ లో విఎఫ్ఎక్స్ కేజీఎఫ్ రేంజ్ లో విజు వస్తు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళిద్దరూ అలా కలిసి నడిచి వస్తుంటే మట్టికి రికార్డ్ రికార్డులు మిగలవు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి హోమ్ యొక్క ప్రొడ్యూసర్ ఆల్రెడీ తెలియజేశాడనమాట ఒక మల్టీవర్స్ మేము క్రియేట్ చేయబోతున్నాం అది చూసి మీకు మెంటల్ అయిపోతుంది అని చెప్పి ఆల్రెడీ తను కూడా తెలియజేశాడు అనమాట కాకపోతే వాళ్ళ అరిటి పండు నుంచి నోట్లో పెట్టాల్సిన అవసరం లేదు మనకున్నటువంటి తెలివితేటలతో మనకున్నటువంటి దాంతో మనం బ్రేక్ డౌన్ చేసి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ ఇచ్చేది ఒకటే సలార్ కే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లింక్ ఉంది ఫరహానే ప్రభాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది లేదా ఫరహాన్ కి మరియు సలార్కి లింక్ ఉంది లేదా ఫరహానే రాకీని సలార్ని కలిపేటటువంటి అవకాశం ఉంది రమికాసి అని ఎంట్రీ ఉండదు ఉండదో నాకే తెలియదు కానీ మాక్సిమం జగ్గుబాయి అండ్ పృథ్వీరాజ్ ఇదంతా కూడా పార్ట్ వల్ల ఉంటుంది ఈ సినిమా అంటే మొత్తం త్రీ పార్ట్స్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కూడా వార్తలు ఫ్రెండ్స్ అందులో నిజం ఉందో లేదనేటటువంటిది నాకే తెలియదు కానీ కేజీఎఫ్ కి కి లింక్ ఉంది అనేటటువంటి మట్టికి హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట ఇది మీరు నమ్మాలి ఇంకా అది వీడియో విషయానికి వచ్చినట్లయితే మరి ఏ విధంగా అనిపించింది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ మాత్రం జై హింద్ ఉంటా